పరమ శాంతి. ఈరోజు అనంతబాయి లైవ్ ప్రోగ్రాంలో బేహదు పిల్లలందరికీ సెల్ఫ్ డిసిప్లిన్ గురించి క్లాస్ స్పీచ్ ఇస్తూ ఉన్నారు. బేహదు శ్రేష్టమైన పరంపరం ఆత్మలకు, జాగృతమైనటువంటి విశేషమైన ఆత్మలకు బేహదు పరం మహాశాంతి అని చెప్తున్నారు. బేహదు పిల్లలందరికీ కూడా బపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రోజంతా మనం ఎలాంటి డిసిప్లిన్లో, అనగా క్రమశిక్షణలో శ్రీమతానుసారంగా నడవాలి, నియమ నిబంధనలు అనేవి మనకు ఎంత అవసరము, నియమం ప్రకారం జీవిస్తూ ఉంటే మనం ఎలా సక్సెస్ఫుల్ అవుతాము అనే దాని గురించి పాయింట్స్ చెప్తూ ఉన్నారు. జీవితంలో చాలా సాధించాలి, చేసిందంతా సక్సెస్ఫుల్ కావాలి, సక్సెస్ఫుల్ లైఫ్ కావాలి అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. దీనికి కొద్దిగా కర్మలు కూడా, యాక్షన్ కూడా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ యాక్షన్కి రియాక్షన్ అనేది వస్తుంది. సరైన సమయంలో సరైనటువంటి కర్మ యాక్షన్ తీసుకోకపోతే ఏ పైనైనా సరే సక్సెస్ కాలేము. మైండ్ని కంట్రోల్ కూడా చేసుకోవాలి అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం అనేది తీసుకోవాలి. సమయం గడిచిపోయిన తర్వాత సరైన నిర్ణయం తీసుకున్నా కూడా దానికి విలువ అనేది ఉండదు. అందుకే సమయానుసారంగా నడవాలి, యాక్షన్ తీసుకోవాలి అని చాలా మరకు అంటూ ఉంటారు. మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు మన బుద్ధి సంస్కారాలను బట్టి రియాక్షన్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం శ్రేష్ట కర్మ చేస్తూ ఉంటామో అప్పుడు మన మన బుద్ధి సంస్కారాలు కూడా పరివర్తన అవుతూ ఉంటాయి. ఏదైతే మనం చేస్తూ ఉన్నామో కర్మలు, అది పాజిటివ్ కర్మల, నెగిటివ్ కర్మల, హద్దు కర్మల, బేహద్దు కర్మల అని మనం ఆలోచించాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి సమయం అనుసారంగా యాక్షన్కి రియాక్షన్ కూడా లభిస్తూ ఉంటుంది. మన బుద్ధి సంస్కారాలను తప్పకుండా పరివర్తన చేసుకోవాలి, అప్పుడు లక్ష్యమును సాధించగలుగుతారు. నియమాలు లేకపోతే ఏ పనైనా సరే సరైన విధంగా ముందుకు వెళ్ళలేరు. సెల్ఫ్ ఎనలైజ్ కూడా చేసుకోవాలి. రిజల్ట్ అర్థం కావటం లేదు, మీరు చేసిన దానికి యాక్టివేట్ కావటం లేదు అనుకుంటే మీరు మీ యొక్క జీవితాన్ని, విలువైనటువంటి గడియల్ని, రోజుల్ని గడిచిపోయినట్లే అనుకోండి. మన ఈ జీవితం టెంపరరీ, అంటే అంతిమ సమయంలో అంతిమ జన్మ తీసుకున్నాము. ఇలాంటి సమయం మళ్ళా తిరిగి రాదు, కనుక లాభాన్ని పొందాలి. కాయదేమే హీ ఫాయిదా హై అంటారు కదా. ఆధ్యాత్మిక మార్గంలో ఉండాల్సినటువంటి డిసిప్లిన్ గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకుందాం. స్థూలంగా ఇంతవరకు మనం లౌకిక డిసిప్లిన్ గురించి అనుకుంటూ ఉంటారు, మరి ఆధ్యాత్మిక మార్గంలో కూడా డిసిప్లిన్ ఉండాలి. దీని గురించి పురుషార్థం కూడా ఏమిటో ఆలోచిద్దాము. కొంతమంది ఏకాంతంలో ఉంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు. నేను చెప్పేది అంటే ఏంటంటే టెంప్టేషన్ను రిమూవ్ చేయండి, బేహద్దు లక్ష్యం వైపుకు వెళ్ళండి. మరి టెంప్టేషన్ అంటే లాలచత్వం, దీన్ని వదిలితే మన ఆలోచనలు కూడా చాలా వరకు మార్పు అనేది వస్తూ ఉంటాయి. వీటి నుండి ఎంత త్వరగా మనం బయట పడతామో, వీటిని మన లోపల నుంచి రిమూవ్ చేస్తామో, అంతగా మనకు లాభం కలుగుతూ ఉంటుంది. మనసు అనేటువంటి గుర్రం పరుగులు తీస్తూ ఉంటుంది, దాన్ని వదలకూడదు, కంట్రోల్ చేయాలి. వదిలితే మాత్రం పట్టుకోవడం చాలా కష్టమవుతూ ఉంటుంది. కోరికలను తక్కువ చేసుకోవాలి. మానవ జీవితంలో అనేది చాలా విశేషమైన జీవితం. చాలామంది అంటారు కదా ఇది మూడాళ్ళ ముచ్చటే అంటారు. మరి ఈ మూడాళ్ళ ముచ్చటలో మరి ఎన్ని మనం సాధించాము? చాలా క్షణభంగురమైన సుఖం కోసమే ఎందుకు పరుగులు తీస్తూ ఉన్నారు, ఎందుకు ఈ యొక్క టెన్షన్స్ అని ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు? మీరు ఆలోచన చేయండి. జ్ఞానం పాయింట్స్ అయితే చాలా ఉంటున్నాయి, అర్థం చేసుకుంటూ ఉన్నాం, కానీ ఎంతవరకు మనం దాన్ని ఫాలో చేస్తున్నాం ఆలోచించండి. ఇవన్నీ మనసును కూడా భ్రమింప చేస్తూ ఉంటూ ఉంటాయి. అందుకే
ఏదైతే మనం దేనికోసమైతే పనికిరాని వాటి గురించి పరుగులు తీస్తూ ఉన్నామో, ఎవరి కోసమైతే పరుగులు తీస్తూ ఉన్నామో, అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయాయి. మనకు అందని దాన్ని, లభించిన దాన్ని గురించి ఎందుకు చింతన చేస్తూ ఉంటాం? ఇక మనసు దానివైపు పరుగులు పెరుగుతూ చేయిస్తూ ఉంటారు. అందుకే ఇచ్చా మాత్రం అవిద్యగా కావాలి అని అంటారు. మీ యొక్క హద్దులో కానీ బేహద్దులో కానీ కోరికలు అనేవి ఉండకూడదు. అయితే లౌకికంలో బ్యాలెన్స్ అనేది పెట్టుకోవాలి. ఈరోజు నేను విశ్వ కళ్యాణం కోసం ఏం చేశాను, లౌకికంగా ఏం చేశాను అనేది భేదీ చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు మరి మీ యొక్క ఆలోచనలను కూడా రొటీన్గా చేసుకుంటూ ఉన్నారనుకోండి, మళ్ళా దాన్ని మార్చుకోవచ్చు. ఒక గంట బాపూజీ వీడియోలు తప్పకుండా చూడాల్సిందే. చూడకపోతే మనసు బుద్ధి సరైన దిశలో అనేది పోనే పోదు. లైవ్లో ఒక గంట అయితే యోగం చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా 2 గంటలు టైం పెట్టుకొని 1-2 గంటలు కూడా మళ్ళీ యోగం చేస్తూ ఉండండి. అప్పుడు చిన్న చిన్న టెంప్టేషన్స్ ఏవైతే ఉంటూ ఉంటాయో అవి పోగొట్టుకోగలుగుతూ ఉంటారు. శరీరం ఎంత ఉపయోగించాలో అంతగా ఉపయోగించండి. రెగ్యులర్ టైము అనేది యోగానికి కూడా ఉపయోగించండి. బాడీ కూడా చాలా విలువైనది. మన దేహం ఇది ఒక సర్కిల్ లాంటిది. దీని దినచర్య, ఆహార వ్యవహారాలు, పానీయాలు వీటన్నిటిని కూడా సరిపెట్టుకుంటూ టైం ప్రకారం నడుస్తూ ఉండాలి. చూడండి, మనకి మనమే కొన్ని తప్పులు చేసినప్పుడు మనని మనమే క్షమించుకోవాలి. ఏమంటారు, ఫర్గివ్ యువర్ సెల్ఫ్. అప్పుడే కదా మనం కంట్రోలింగ్ అనేది చేసుకోగలుగుతూ ఉంటారు, హీలింగ్ చేసుకోగలుగుతూ ఉంటారు, హ్యాండ్లింగ్ చేసుకోగలుగుతారు, కంట్రోలింగ్ చేసుకోగలుగుతారు. ఇది కూడా చాలా చాలా ముఖ్యమైనదే. మూవ్ ఫార్వర్డ్ అండ్ దేనైనా సరే ఫార్వర్డ్గా తీసుకువెళ్ళండి. తొందరగా తీసేసేయాలి. వాయుమండలంలోకి ఎక్కడ ఎలాంటి వాతావరణంలోకి వెళ్తే అలాంటి వైబ్రేషన్లు వస్తూ ఉంటాయి. సాంగత్యం యొక్క రంగు కూడా అంటుతుంది అని అంటూ ఉంటారు. ప్రపంచం యొక్క ప్రభావం తప్పకుండా పడుతూ ఉంటుంది. అలాంటి కోరికలు ఆలోచనలు కూడా రావచ్చు. అందుకని ఎండ్ ఆఫ్ ది డేలో చెకింగ్ చేసుకుంటూ చేంజింగ్ చేసుకుంటూ ఉండండి. ఈరోజు నా లోపల ఏమేమి మరి సంస్కారాలు వెనకటియ్యి, పాతయ్యి, వేరే వాళ్ళయ్యి బయటకు వచ్చినాయి, దాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఇలా ఆలోచించుకోండి. ఇవి చాలా ముఖ్యమైనవి. మరి మనని మనం క్షమించుకొని తొలగించుకోవచ్చు. మనసు యొక్క బాధ్యత కూడా ఉంటుంది. కోరికలు ఇవన్నీ కూడా ఎక్కువగా పెంచుకోవద్దు, సరి చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మరి నెగిటివ్ మన బుద్ధి సంస్కారాలు వెళ్ళిపోతూ ఉంటాయో ఆత్మ పవర్ లాస్ అవుతూ ఉంటుంది. దీన్ని ఛార్జ్ చేసుకోవటానికే మనం బేహద్ జ్ఞానం బాపూజీతోటి కనెక్షన్ కూడా జోడిస్తూ ఉన్నాం. లేకపోతే మనం పరివర్తన కాకపోతే జంతువు సమానంగా అయిపోతాం. బేహద్ ఆత్మగా అవ్వాలి, ఉండాలి అనుకుంటే మీ మనసు ఏదైతే మరి అడుగుతుందో అది కాదు, కంట్రోల్ చేసుకుంటూ మనసుకు అతీతంగా అవుతూ వెళ్ళాలి. మనం మనసు కాదు, బుద్ధి కాదు, సంస్కారం కాదు, మనం బేహద్ ఆత్మలం అంటూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దాని మీద మనం ఫోకస్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటూ ఉంటాం. కాబట్టి మార్చుకోవద్దు అనేది కాదు, మన బుద్ధి సంస్కారాలని పట్టుకొని మార్చుకోవాలి. మీ కర్మల్ని మీరే చూసుకోవాలి, వెరిఫికేషన్ చేసుకోవాలి. నేను చాలా తేలిగ్గా, హల్కాగా, లైట్ స్వరూపంలో ఎలా అవ్వాలి అనే చెకింగు, చేంజింగు పొందటం అనేది చెయ్యాలి. ఏదన్నా పోయినా సరే వాపసు తీసుకొని రాలేం. అది టైం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, డబ్బులైనా సంపాదించవచ్చు కానీ వాపసు సమయాన్ని సంపాదించుకోలేం. ఆత్మ పైన, ఆత్మ కళ్యాణం పైన ఫోకస్ చేసుకొని కూర్చోవాలి. స్వచింతన చేసుకుంటే మరి మనం గోల్కి చేరుకోగలుగుతాం. మన గోల్ ఏమిటి? రోజంతా మనం విశ్వ కళ్యాణం కోసం ఏమేమి కర్మలు చేశాము, ఎంతవరకు చేశాము అనేది చూసుకోవాలి. ఏదైతే గడిచిపోయిందో పాస్ట్ ఈజ్ పాస్ట్ అని బిందువు పెట్టి ముందుకు నడవాలి. చూడండి, ఒకనాటి వన్ ఆఫ్ ది కింగ్ ఆఫ్ డ్రెస్సెస్ అంటూ ఉంటూ ఉంటారు. ఎవరి మాటలన్నా విన్నా మరి కుతూహలం అనేది ఉంటుంది. ఏమని,
ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి ఎగ్జైటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ట్రెస్ అని అంటూ ఉంటారు. ఎవరి మాటలు విన్నా, ఎవరి మాటలు వాతావరణ పరిస్థితులు చూసినా మనం కదిలిపోతూ ఉంటాం. అలా అందుకని చూస్తూ కూడా చూడనట్టే, వింటూ కూడా విన్నట్టే ఉండమని బాపూజీ మనకు ప్రాక్టీస్ చేయించారు, శ్రీమతము చెప్పారు. మన మన్ బుద్ధి సంస్కారాలు అనే విధంగా మనం పరివర్తన చేసుకుంటూ ఉండాలి. ఎవరి మీద డిపెండ్ కావద్దు. ఒకవేళ ఎవరన్నా నెగిటివ్గా ఉన్నారనుకోండి, వాళ్లకు దూరంగా ఉండండి. మరి సెల్ఫ్ కంట్రోలింగ్ అనేది ఉండాలి. మీరు కంట్రోల్ చేసుకోకపోతే మీ యొక్క లైఫ్ గోలుక్కతమైపోతూ ఉంటుంది. ఆత్మాభ్యాసం చెయ్యండి. మీరు జీవితంలో ఎన్నో సంఘటనలు మరి మీ ఎదురుగా వస్తూ ఉంటాయి, పరిస్థితులు వస్తూ ఉంటాయి. దాన్ని కూడా మీ యొక్క యాక్షన్ పాజిటివ్గా ఉండాలి. అంటే ప్రతి ఒక్క దాన్ని మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటూ పాజిటివ్ దృష్టితోటి చూస్తూ ఉండాలి. ఏ పరిస్థితులు దుఃఖంగా పరిస్థితుల్లోనూ దుఃఖపడవద్దు, పాజిటివ్గా ఉండండి. ఏ కొద్ది చూడండి, బలిదానం అయినా చేయాల్సి వస్తే, త్యాగం చేయాల్సి వస్తే చేసేయండి. ఎందుకంటే అలా చేస్తే మీకు సంతృప్తి ఉంటుంది, ఎక్కువ ఆలోచనలు కూడా ఉండనే ఉండవు. ఎవరన్నా ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఆటో వాడైనా సరే పోనీలే తీసుకుంటే తీసుకున్నాళ్ళే కష్టపడుతున్నాడు అనుకోండి, వాళ్ళ పిల్లలకి ఇచ్చాము అని అనుకోండి, అలాగా దాన్ని పదే పదే చింతన చేస్తూ ఉంటూ ఉంటే అదొక పెద్ద ఇష్యూ లాగా తయారవుతూ ఉంటుంది. కాబట్టి మీ నిర్ణయాలు కూడా మీ యొక్క మిమ్మల్ని మీరు మార్చుకునే సామర్థ్యం మీకు కూడా ఉండాలి. నిర్ణయాన్ని మార్చుకోవాలి, కోరికల్ని మార్చుకోవాలి. ఆ సామర్థ్యం కలిగినప్పుడే మీరు యోగ్యులుగా అవుతారు. లేకపోతే అయోగ్యంగా అయిపోతారనుకోండి, ఇక చేంజ్ అనేది చేసుకోలేరు. కాబట్టి భీష్ముల్లాగా నేను ప్రాణం పోయేంతవరకు నేను కౌరవ సామ్రాజ్యాన్ని రక్షిస్తానని కూర్చోకండి. భీష్మ పితామహులాగా ప్రతిజ్ఞలు చేయొద్దు. సత్యం వైపు సపోర్టు చేయండి. కృష్ణుడు కూడా యుద్ధం చేసేటప్పుడు నేను ఆయుధాన్ని చేపట్టను, యుద్ధము చేయను అని ప్రతిజ్ఞ చేశాడు. కానీ ఎప్పుడైతే అర్జునుడు బలహీనంగా అయిపోతున్నాడు అని తెలుసుకున్న సమయంలో కృష్ణుడు ఆ అస్త్రాన్ని ఎత్తాడు. యుద్ధం అయితే చేయలేదనుకోండి, దాన్ని ఉపయోగించలేదనుకోండి, ఎత్తాల్సి వచ్చింది, ఆయన ఆయుధాన్ని పట్టుకోవాల్సి వచ్చింది. అందుకనే ఏమంటూ ఉంటారు అంటే, పాజిటివ్గా ఉంటే మీరు బెటర్ కంట్రోలింగ్ అన్నిటినీ కూడా చేసుకోగలుగుతూ ఉంటూ ఉంటారు అని. కాబట్టి ఏదైతే మెటీరియల్ ఉందో ఫిజికల్లీ మీరు ఫిట్గా ఉండాలి, బేహద్దు ఖుషీగా ఉండాలి. ఖుషి లేనంత కాలం జీవితంలో లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళలేరు. స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలి అంటే లక్ష్యం, గోల్ అనేది ఉండాలి. అది ఖుషీగా నడవాలి. మిమ్మల్ని మీరు మరి మోటివేషన్ చేసుకోవాలి. జ్ఞాని ఆత్మలు ప్రతి ఒక్క జ్ఞానం యొక్క పాయింట్ని స్మృతిలో ఉంచుకొని దాన్ని మననం చేస్తూ ఉంటూ ఉంటే సంతోషము అనేది కలుగుతుంది. చెప్తారు కదా, ఇంటర్నల్ హ్యాపీనెస్ ఈజ్ లాంగర్ టర్న్ అని. అంటే ఏంటంటే, ఇంటర్నల్ హ్యాపీనెస్ అనేది చాలా కాలం ఉంటుంది. అదే మరి ఎక్స్టర్నల్ హ్యాపీనెస్ అనుకోండి, కొద్దిగానే కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఏకరసంగా ఉండేది ఏంటి అంటే ఇంటర్నల్ హ్యాపీనెస్ అన్నమాట. కాబట్టి దీన్ని ఉంచుకోవటానికి, దినచర్యను సదా ఏకరసంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి. లక్ష్యాన్ని తీసుకోండి. భలే ఏమైనా వచ్చినా, విఘ్నాలు వచ్చినా, మీరు విఘ్న వినాశకులుగా, మాస్టర్ విఘ్న వినాశకులుగా అయ్యి వాటిని తొలగించుకోండి. గుర్తించుకొని తొలగించుకోవటం అనేది మీకు చేతనై ఉండాలి. సంస్కారాలను రీప్లేస్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ముందుకు వెళ్తూ ఉండాలి. మీ ఆత్మలక్ష్యం బేహద్దు పరంపిత ఎదురుగా పెట్టుకొని లక్షణాలను ధారణ చేస్తూ మీరు ముందుకు వెళ్ళాలన్నమాట. పరం లైట్, పరం ప్రకాశాన్ని పొందాలి. ఇదే మన లాస్ట్ జన్మ. నేను ఈ బ్రహ్మాండాన్ని క్రాస్ చేసి వెళ్ళాలి అంటే, మనం ఎలా వచ్చాం ఈ బ్రహ్మాండంలోకి, లైట్ బీయింగ్ అంటే పరంప్రకాశ స్వరూపంగా ఆకారి రూపంలో భూమి మీదకు వచ్చాం. మళ్ళా ఈ బ్రహ్మాండం నుండి ఆకారి రూపంగా లైట్ బీయింగ్ లాగా, అనగా లైట్ స్వరూపంలో ఉన్నటువంటి వాళ్ళుగా అయ్యి వాపస్సు తిరిగి వెళ్ళాలి. లేకపోతే ఈ కర్మ భూమిలో ఇరుక్కుపోతూ ఉంటాం. ఇంకా కల్పాలు యుగాలు గడిచిపోతూ ఉంటాయి.
మీరు ఇరుక్కుపోయారనుకోండి, బేహద్ద పిల్లలు విడిపోతూ ఉంటారు. అప్పుడు ఇరుక్కుపోయిన వాళ్ళు జీవన మృత్యువులో ఇరుక్కుపోయినట్లే. హా, భలే జీవన్ముక్తి ప్రపంచంలో ప్రపంచం మరలా తయారు కాకపోయినా సరే, మరి మల్టీ యూనివర్సు కొత్తగా తయారు చేస్తున్నారు కొన్ని, దాంట్లోనే ఉండిపోతూ ఉంటారు, బేహద్ ప్రపంచంలోకి వెళ్ళరు. కాబట్టి మనం ఏదైతే నిస్సంకల్పంగా ఉండటానికి పురుషార్థం చేస్తూ ఉన్నామో, ఎవరిని కూడా చూడొద్దు. స్వపరివర్తన కావాలి అనుకోండి, పాత సంస్కారాలని పరివర్తన చేసుకోవాలి, చెకింగ్ చేసుకోవాలి. ఇది మంది ఎండింగ్ అనుకోండి. చూడండి, ప్రతి స్టోరీ కానీ ఎండింగ్ సుఖాంతంగా ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు. లేకపోతే చూడలేరు, వాళ్ళు చచ్చిపోయి వీళ్ళు చచ్చిపోయి అట్లా ఉంటే ఏం బాగుంటుంది. అదేవిధంగా మనం కూడా బేహద్దు డ్రామా యొక్క ఎండింగ్ చాలా హ్యాపీనెస్గా చేద్దాం, పృథ్వీ యొక్క ఎండింగ్ కూడా చాలా హ్యాపీనెస్గా చేద్దాం. వినాశనం చేసి వాళ్ళందరూ దుఃఖపడుతూ ఉంటే శవాల మధ్యలో నుంచి మనం పోయేదేంది? ఈ పాయింట్ మీద మీరు బేస్ చేయకండి, బీకే మురళిలో చెప్పారు, అది కాదు. మనం సుఖాంతంగా చేసి అందరికీ సుఖశాంతుల్ని ఇచ్చి వారు ముక్తిలో భలే పోయినా సరే, వాళ్ళ ఆత్మలో కెపాసిటీ లేకపోయినా, బేహద జ్ఞానం వినకపోయినా సరే, ఇక్కడ మనం సుఖం ఫీలింగ్ ఇచ్చి సుఖ సాధనాలని పెంచి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, భూమి మీదే ఇన్ని సుఖ సాధనాలు ఎందుకు తయారు చేసుకుంటూ ఉన్నారు? ఇల్లు, వాకిలు, బండ్లు, స్కూటర్లు, మరి ఏరోప్లేన్లు, ఇవన్నీ ఎందుకు? మానవుడు సుఖపట్టడం కోసమే, మానవ జీవితం చక్కగా గడిచిపోవటం కోసమే కదా. మరి ఈ భూమిని మనం నరకప్రాయంగా దుఃఖప్రాయంగా చేసి ఎందుకు వెళ్ళాలి? దీన్ని స్వర్గంగా చేసి వెళ్దాం. అందరూ అంటే సర్వుల సహయోగంతో సుఖమే సంసారం అని అంటూ ఉంటారు కదా. ఎక్కడ ఉన్నా మనం చక్కగా ఈ ప్రపంచాన్ని స్వర్గంగా చేద్దాం. భలే చెత్త ఉన్నా, చెదారం ఉన్నా, నెగిటివ్ ఉన్నా, మనం బేహత్తు ఆత్మలం, దాన్ని పాజిటివ్గా చేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, మనం పిక్నిక్ వెళ్తాము, ఎక్కడన్నా కూర్చొని భోజనం చేస్తూ ఉంటాము. వెళ్ళేటప్పుడు అన్నీ అక్కడ పడేయటం సంస్కారం కాదు. మనం మన తర్వాత ఎవరన్నా వచ్చి ఇక్కడ భోజనం చేస్తారని శుభ్రం చేసి వెళ్తాం కదా. అదేవిధంగా బెటర్ ప్లేస్గా మనం చేసి వెళ్దాం. పాత సంస్కారాల చక్రంని కతం చేసుకొని పూర్తి చేసుకొని మనం వెళ్ళిపోతూ ఉండాలి, అనగా అన్నిటినీ రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. మీ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి అని అంటే, మీ యొక్క మానిటర్ మీ దగ్గరే ఉండాలి, హద్దులో ఉన్నా బేహద్దులో ఉన్నా పెద్ద అప్పుడు తేడా అనేది అనిపించదు. ఎందుకంటే మీ ప్రోగ్రామ్ మీ చేతిలోనే ఉంది, మినిట్లో మార్చుకోగలుగుతూ ఉంటారు, ఎనలైజ్ చేసుకోగలుగుతూ ఉంటారు. ఎనలైజ్ చేసుకోలేకపోతే మీ యొక్క జీవితం వేస్ట్ అన్నట్లే, పురుషార్థము వేస్ట్ అన్నట్లే. కాబట్టి అంతిమ రియలైజేషన్ ఎలా ఉండాలి అంటే, హ్యాపీ రిజల్ట్ వచ్చే విధంగా ఉండాలి. అంతిమ రిజల్టు అంటే హ్యాపీ రిజల్టు. కాబట్టి ఇప్పుడు మీరు జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యం ఇదే, ఆత్మ యొక్క బలము, ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవాలి. బేహద్దు మస్తు మస్తుగా ఉండాలి. పరం ప్రకాశము, పరమతత్వం, పరం లైట్లో ఉంటూ చక్కగా పురుషార్థం చేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉండాలి. ఇదొక్కటి బేహద్ పిల్లలు గుర్తుంచుకోండి. అందరికీ కూడా ఈ మాటను జ్ఞాపకం ఇప్పించండి. అందరితోటి కూడా పరివర్తన అనేది వస్తూ ఉంటుంది. రాదనుకోండి, మనం ఏమీ చేయలేం. వాళ్ళు నెగిటివ్లో ఉండిపోతే ముక్తి పొందుతారు. మీరు నెగిటివ్గా ఉండకండి. 100% పరివర్తన తప్పకుండా వస్తుంది అనే సంకల్పం మీ లోపల దృఢంగా ఉండాలి. మిమ్మల్ని మీరు నెగిటివ్గా కాకుండా రక్షించుకుంటే మీరు ప్రతి ఒక్క రోజు కూడా జబర్దస్త్ పరివర్తనని మీరు చూడగలుగుతూ ఉంటారు. నేను పక్కాగా ఉన్నాను. ఈ మృత్యులోకం మురికిలాగా ఉంది, దల్దల్ అంటే ఊబిలాగా ఉంది. దీన్ని స్వర్గంగా తయారు చేసి మనం వెళ్దాం. ఎందుకని, ఇక్కడ మనం వచ్చి దీన్ని వాడుకున్నాము. బాపూజీ కూడా ఈ ప్రపంచాన్ని పరివర్తన చేయుటకే వచ్చారు. మనం కూడా పరివర్తన చేసే వెళ్ళాలి, అది కూడా స్వర్గంగా చేసి వెళ్ళాలి అనేటువంటి లక్ష్యాన్ని స్వర్గంగా చేసి, పాజిటివ్గా చేసి, మరి రిజల్ట్ చక్కగా చేసి మనం వెళ్ళాలి అనుకోవాలి. అప్పుడు సుఖాంతం మీ బేహద్దు డ్రామా అవుతుంది. భగవంతుడి సృష్టిలో సుఖమే సుఖం ఉంది అని అందరూ కూడా గుర్తిస్తూ ఉంటూ ఉంటారు. కాబట్టి ఖుషిగా మీరు పురుషార్థం చేయండి. ప్రతి సెకండు కూడా కోట్ల విలువ చేసేది. మీ లక్ష్యం మీద ఫోకస్ చేయండి. చూడండి, ఎవరికన్నా ఒక లాటరీ దొరికింది, ఏది
లాటరీ దొరికి ఆ నెంబర్కి లాటరీ వచ్చిందని తెలుసు, మీకు నెంబర్ గుర్తుంది, కానీ టికెట్ మీకు దొరకలేదు, ఎక్కడో పెట్టేశారు, మర్చిపోయారు. అప్పుడు ఆ టికెట్ లాటరీకి ఏమి లాభం? అదేవిధంగా ఇప్పుడు మనం ప్రతి ఒక్క సెకండ్ కూడా పుణ్యం పురుషార్థం చేస్తూ ఉండాలి. ఒక 10 రూపాయలు తీసుకొని జోదం ఆడటానికి వెళ్ళాడు, ఆ 10 రూపాయలని జోదంలో పెట్టి పెంచి పెంచి 1 కోటి రూపాయలు సంపాదించాడు. లాస్ట్కి అతి ఆశ పెట్టి మొత్తం 1 కోటి రూపాయలు పణంగా పెట్టాడు. లాస్ట్ ఆ 1 కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు. ముఖం ఏలాడేసుకొని వస్తూ ఉంటే, ఏం పోగొట్టుకున్నావు ఈరోజు అంటే 10 రూపాయలు అన్నాడు. అదేంటి, 10 రూపాయలు ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాడు, కానీ వాడు సంపాదించింది 1 కోటి రూపాయలు, కానీ మళ్ళీ పోగొట్టుకున్నాడు. ఆ 10 రూపాయలే చెప్తాడు వాడు, అంతే కదా. అదేవిధంగా మనం కూడా ఈ యొక్క యోగము, జ్ఞానము, తపస్సు అన్నీ కూడా జీవితంలో ఫాలో చేస్తూ సంపాదించింది అంతిమ సమయంలో నెగిటివ్గా అనిశ్చయంలో ఉంటే మొత్తం పోగొట్టుకుంటూ ఉంటాం. అంతకుముందు ఎలా ఉన్నారో అలాగే ఉంటూ ఉంటారు. కాబట్టి శ్రీమతానుసారంగా నడవకుండా నెగిటివ్గా బుద్ధిని ఎమోషన్స్లోకి ఉంటే అన్నీ పోగొట్టుకొని శూన్యమైపోతూ ఉంటారు. మీ లాటరీ టికెట్ మీ దగ్గరే ఉంచుకోండి. ఇది చూపిస్తేనే మీకు కూడా విమానంలోకి ఎక్కడానికి ఎంట్రీ. కాబట్టి మీ యొక్క లోపల లోపల ఖుషి అనేది ఉండాలి. పుణ్యం పురుషార్థం అనేది ఏదైతే ఉందో, ఈ జీవితం చాలా విలువైనది, ఆనందం లభించాలి మనకు, పరమానందం అనేది మనకు లోపల లోపల నుంచి రావాలి. హల్కాగా ఉంటూ కర్మల యొక్క బోజాన్ని తగ్గువ చేసుకోండి. బేహద్ జ్ఞానం అర్థం చేసుకుంటేనే అందరికీ బేహద్ లాటరీ లభించినట్లే, అంటే బేహద జ్ఞానం విన్న వాళ్ళందరికీ కూడా బేహద లాటరీ లభించినట్లే. కాబట్టి ఇప్పుడు చూడండి, ప్రపంచంలో జనాభా 2019 వచ్చేటప్పటికి ఓ మస్తు మస్తుగా ఖుషి ఖుషిగా మా జీవితం గొప్పగా ఉంది, మా జీవితం గొప్పగా ఉంది అనేక రకాలుగా వాళ్ళు ఆలోచించారు. 2020 వచ్చింది, ఏమైపోయింది, ఇక దూరం దూరం ఒకరినొకరు పట్టుకునే లేదు, ముట్టుకునే లేదు, సోషల్ డిస్టెన్స్ని పెంచేసుకుంటూ ఉన్నారు, నీడను కూడా పన్నివ్వటం లేదు. అంటే మనుష్య సృష్టిలో ఇదంతా కూడా ఏమైపోయింది, సోషల్ డిస్టెన్స్ మరి నరకంలాగా అయిపోయిందని ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ఒక్కొక్కళ్ళు దూర దూరంగా పారిపోతూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా ప్రతి విషయంలో కూడా సోషల్ డిస్టెన్స్ అనేది ఉంచుకుంటూ ఉండండి. మనం జీవితంలో పొందిన దాన్ని చాలా చాలా విలువైనది. చిన్న చిన్న విషయాలకు వ్యర్థంగా పోగొట్టుకోవద్దు. మనం చిన్న దానిని మళ్ళా ఒక 500 నోట్ ఇచ్చి కొనగలుగుతూ ఉంటామా? చిన్న చిన్న కుషీలను కూడా వదలవద్దు. లభించిన దాన్ని సంతృప్తిగా ఉండండి. 10 సంవత్సరాలు జ్ఞానంలో ఉండి ఎంత ఆనందం పొందారో ఆలోచించండి, ఫీల్ అవ్వండి, లేదా స్మృతి చేసుకుంటూ ఉండండి. అదే మీకు బలమవుతుంది. లౌకిక కుషీలు పొందే సమయం గడిచిపోయింది. ఇప్పుడు ఏదైతే మనం మంచిగా కావాలి అనుకుంటున్నామో మంచిది ఆలోచించండి. చెడు అనేది ఆలోచించద్దు. వెంట తీసుకొని వెళ్ళేది మనం చేసినటువంటి శ్రేష్ఠ కర్మలు. చెడు కర్మలు కూడా తీసుకొని వెళ్తాం, ఫలితాలు అది అదిలో ప్రపంచంలో ఉండిపోతుంది. పుణ్యకర్మ చేస్తే బేహద్ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. మన లైఫ్ మీద ఫోకస్ చేయండి. పరం ప్రకాశము, పరం లైటు, పరం తేజస్సులో మనం వెళ్ళిపోవాలి అని అనుకోండి. బేహద్ పిల్లలు ఎవరైతే ఉన్నారో బేహద్ స్థానంలోకి చేరుకోవాలి అని లక్ష్యం తీసుకొని పురుషార్థం అనేది చేస్తూ ఉండండి అంటున్నారు అనంత భాయ్. బేహద్ పిల్లలందరికీ కూడా బేహద్ పరం మహాశాంతి. ఏదైతే బాపూజీ మనకు ఇచ్చారో దాన్ని మనం పొందుతూ ఉండాలి. మర్చిపోకూడదు, ఏది కూడా మనం మర్చిపోకూడదు, సాధించాల్సింది అని గుర్తుంచుకోండి. చేరుకోవాల్సిన గమ్యాన్ని గుర్తుంచుకోండి. అచ్చా బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. ఇప్పుడు మరి బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ పెట్టేటువంటి గొప్పమైనటువంటి జ్ఞానము మీ అందరికీ కూడా లభించాలి అంటే రోజు బాపూజీ పెట్టేటువంటి మరి హిందీ వీడియోలు, తెలుగు వీడియోలు, హిందీ తెలుగు అనంత భాయ్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలు, ఈ మా చెప్పే దివ్య సందేశము ఇవన్నీ కూడా మీ మొబైల్కి చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మీకు మీ యొక్క సెల్ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు చూడగలుగుతూ ఉంటారు. మీ యొక్క టెంప్టేషన్ను వదులుకొని లక్ష్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్తారు అని ఆశిస్తూ ఉన్నాము. అచ్చా బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. నమస్తే, ధన్యవాదాలు. పరం శాంతి.